అడిపొడి నెత్తినేసుకుని నా నెత్తినెక్కి తైతక్కలాడాలని చూడకు. నెత్తినెక్కడానికి నేను పార్వతినే కాని గంగని కథను తెలుసండి. పురాణ కాలక్షేపాలు చాలు, లోపలికి తగలడు. నీ చెంగు పట్టుకు తిరిగే మదన గోపాలకృష్ణ శాస్త్రి మరదల్ని చూడు. నీ కోపాన్ని నా మీద చూపించే బదులు మీ బావ మీద, అతన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన మీ అక్కయ్య మీద చూపించు. వాళ్ళ కాపురవేనా చక్కబడుతుంది. కామ్రేడ్, లేకపోతే ఏమిటి? బడ్జెట్ మీటింగ్ అన్నారు, మేము వచ్చి అరగంట సేపు అయింది, ఆళ్ళు లేదు చూలు లేదు. ఇంత చేస్తే ఆత్మాభిమానం ఉన్న ఏ తెలుగు సోదరుడైనా తిరగబోతాడు తెలుసా? బడ్జెట్ పెట్టాలంటే మన ఆర్థిక మంత్రి, అదే మన భజన మహాలక్ష్మి రావాలి కదా. నువ్వన్నా కాదు సర్ది చెప్పరా రాజుగా. ఏంటి రాజుగా? ఎంత మటన్నాడు? బూర్జువా పెత్తందారి దగాకోరు సామ్రాజ్యవాదులు, కార్మిక కర్షిక కామ్రేడ్లను అవమానించే పద్ధతులు అన్నాడు గురు. అవును, ఆంధ్రుల ఆత్మాభిమానం మీదే దెబ్బ కొట్టాడు గురు. క్షమాపణ చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఏంటి క్షమాపణ చెప్పాలా? నీకు నాకు మధ్యన క్షమాపణలు ఏంటి? వారు ఊరుకోరా. ఏంటి ఓరి ఊరుకోరా? ఎంత ఇన్సల్టింగ్. దీనికి ఇంగ్లీష్ ఎందుకంటే తెలుగులో చెప్పడం భారీగా ఉంటుంది. అవమాన పరము ఇది దుస్సహము. మాటలు ఎందుకు గాని, క్షమాపణ చెప్పకపోతే ప్రతిపక్ష సభ్యులందరం వాకౌట్ చేస్తాం. పోతే పోండిరా పోండే. అయినా రాజుగా అంటే నీకు పోయింది ఏంటంట? ఏ మేనమామ మేనవాళ్ళ మధ్య ఆ మాత్రం చదువు ఉండదా? అంత అభిమానమే ఉంటే నీ కూతురు నుంచి పెళ్లి చేయొచ్చుగా. ఇదిగో ఇదిగో ఫ్యామిలీ విషయాలు మీటింగ్ లో చేద్దని చెప్పేనా? సోతారేందయ్యా అభ్యంతరం చేస్తే నేను మీటింగ్ ఆపేస్తాను. చూడండి, మీటింగ్ వాయిదా పడకుండా ఉండాలంటే ఇప్పటిదాకా మేము చేసిన రికార్డు నుంచి తొలగించేస్తే మేము గొడవ ఆఫ్ చేసేస్తాం. అలాగే, అదెంత పని? ఇదిగో ఇప్పుడే క్యాసెట్ మార్చేస్తాను. ఇది మా దగ్గర ఉండలే. మా ఆలోచన వచ్చేస్తుంది. మాత్రం అర్థం చేసుకోకపోతే నీ బతుకంతా పాలేరేరా పాలేరేరా అని గర్జించు కామ్రేడ్, గాండ్రించు కామ్రేడ్, శాస్త్రి గాడికి శాస్త్రి చెయ్యాలి కామ్రేడ్. ఆత్మాభిమానం ఉంటే మనతో సవాల్ చేయాలి కానీ మన తెలుగు ఆడపడుతుంది ప్రదిస్తాడా? అది మాట. ఇడ్లీలు వదిలేసి చట్నీ నాకేసినట్టు ఇన్నాళ్ళు పంతులు గారిని వదిలేసి ప్రెసిడెంట్ వెనకాల పడ్డారు. ఆడు మసాలా దోశలో కుర్మాలాగా వెనకుంటాడు. పదండి బాబు, ఆడికి వచ్చే ఊడగొట్టి కొబ్బరి చెక్కలు నాకు ఇవ్వండి, చట్నీ చేసి పెడతాను. కొట్టవద్దు తిట్టవద్దు, అక్కడ నొక్కితే ఆడిపోతాడని అద్భుతమైన ఐడియా చెప్తాను. పదండి పదండి బాబు, నేను కొట్టి సత్తుకు వచ్చేస్తాను. తిండికి ముందు తనులాటి కనుక ఉండడం మా ఇంటాచారం. Yeah!
విధురం. ఏమిటా ఇక ఇక్కలు? బాగుందేమి వరస, గొడవ చేసిన వాళ్ళు ఏమీ చేయకుండా వదిలేసొచ్చి నా మీద విరుచుకుపడతారే. ఆయన చిరాగ్గా ఉంటే, నీ ఎదురెత్తులే ఉంటే ఆయన హృదయం అసలే సున్నితం. ఇలా హుషారు చేస్తేనైనా అవమాన భారం కాస్త తగ్గుతుందేమోనని, లేకపోతే బెంగ పెట్టుకుని చిక్కిపోరు పాపం. బెంగెట్టుకుని చిక్కిపోవడానికి, ఆ పోక్రి వెధవల చేతిలో చిక్కిపోవడానికి నేను పప్పు బెల్లాలు ప్రసాదాలు పంచుకునే మామూలు పూజారిని కాదు. నాకు సరసంలోనూ పౌరుషంలోనూ కూడా పట్టే గాని విడుపు లేదు. అడ్డమైన విషయాల్లోనూ అడ్డగాడిదల్లాగా తలదూర్చడానికి ప్రతిపక్షం అనో దిక్కుమాలిన పేరెట్టుకుని పనీపాటు లేక తిన్నదరిగే వరకు వీధుల్లో తిరిగే ఆ పోకిరి వెధవలెంత, వాళ్ల బతుకెంత. నన్ను దిష్టి బొమ్మను చేసి తగలేసిన ఆ తగుల్బాజీ వెధవలు ఇంతకింత అనుభవించే వరకు నాకు నిద్ర లేదు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు. మహాప్రభు, అంత మాట అనకండి. తమరు కన్నెర్ర చేస్తే ఊరు ఊరే బుగ్గైపోద్ది. మధురం, నా వల్ల ఊరికి ఉపకారం జరగాలే గాని నా తపశ్శక్తి తిట్లకి శాపనార్థాలకి వ్యర్థం కాకూడదని ఇన్నాళ్ళు ఉపేక్షించాను. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. మీరు చేయి చేసుకోక, నేను కలగజేసుకోకపోతే పసిపిల్లలు కూడా మన్ని చేతగాని వాళ్ళని అనుకుంటారు. మీకు మర్యాదలు ఉండవు, నాకు మన్ననలు ఉండవు. ఇంతవరకు వచ్చిన తర్వాత మనం బతికున్నా చచ్చినట్టే లెక్క. ఇంత జరిగాక ప్రెసిడెంట్ గారు మాత్రం ఎలా ఊరుకుంటారులేండి? మంచైనా చెడైనా వారికి జరిగితే ఒకటి, మీకు జరిగితే ఒకట. అసలు శిలా విగ్రహం ఆలోచన వారిదేగా. మరే మరే, ఆ ప్రతిపక్షం యదవులకు బుద్ధి చెప్పాలంటే ఏం చెయ్యాలో ఎలాగ చెయ్యాలో తమరే ఏదో ఒక దారి చూపించాలి. మరి ఏం చేయడం ఏంటి? మెత్తగా తన్నిస్తే సరి, తుప్పు వదిలిపోద్ది. కరెక్టే, దానికైనా సమర్థుడు కావాలి కదా. మనం లెంపకాయ కొట్టామనుకోండి, ఉక్రోషం కొద్ది ఆళ్ళు కూడా తిరిగి కొడితే అప్పుడు మన పెద్దరికం ఏం కావాలి? ఇలాంటి వాటికి కావలసింది పెద్దరికం కాదు, అన్నిటికీ తెగించిన వాడు దెబ్బకు దెబ్బ తీసే ఉడుకు రక్తం ఉన్న కుర్రరవుడి కావాలి. అవునవును, ఒక దెబ్బ కొట్టాలన్నా, ఒక దెబ్బ తినాలన్నా, ఉజ్జీగా ఉండాలంటే కుర్రోడైతేనే రైటు. కుర్రోడనగానే రెచ్చిపోక, నువ్వు చెప్పే అంత కేటుగాడే దొరికితే దెబ్బలాటల దాకా అక్కర్లే, చూపులతోనే పని జరిపేస్తాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి కన్నెత్తి కూడా చూడరు. కానంత పర్సనాలిటీ, ఆ పాపులారిటీ, ఆయ్ బిల్డప్పు, అబు గెటప్పు, ఆహా ఇన్నున్నాడు కావాలి. ఆ తగిలాడండి బాబు, నాకోసారి తగిలేడు. మహాలక్ష్మికి కూడా తగిలే ఉంటాడు ఎప్పుడొకప్పుడు. పాత కథలు వద్దు, ఇప్పుడు తగులుతాడా అది కావాలి. క్వశ్చన్ లేదండి బాబు, తగులుతాడు. నేను అడిగితే మానూరు కూడా వస్తాడు. గ్యారంటీయేనా? లక్ష్మి ఇలాగరా, మీకు మహాలక్ష్మికి ఉన్న కనెక్షన్ అంత గ్యారంటీ, నమ్మండి బాబు. మరి ఎప్పుడు తీసుకొస్తున్నారా రౌడీ గారిని? దూరం దూరం. ఎప్పుడో ఎందుకు, రేపే. ఎవడో శాస్త్రి గారు అండి. ఎక్కడికి? నాలాంటి పండితుడలాగా పామరులతో చేరిపోతే నాకన్నా ఆ రౌడీయే గొప్పాడని ప్రజలు భ్రమపడిపోతారు. అమ్మమ్మ, ఇంత ఉందా అండి ఇందులోను? ఆశ్చర్యపోవడం ఆనక తీరిగ్గా చెయ్యొచ్చు. పదండి పదండి. రండే. కనీసం నేను వచ్చే ముందన్న భావించొచ్చుగా. ఆహా, అప్పటి నాలెడ్జి లేదేటండి మాకు. రాకుమార్తెని ఎత్తుకెళ్లే మాంత్రికుడు అంటే పాతాళ భైరవి సినిమాలో లాగా గుహల్లో ఉండాలని, రౌడీలంటే పెచ్చులూడిపోయిన మొండిగోడల మధ్యన సారా సీసాలు కళ్ళు సీసాలు దూలాలకి ఏలాడు కట్టుకొని ఉండాలని మా పక్కూరు టూరింగ్ టాకీస్ లో సినిమాలు చూసి తెలుసుకున్నాను. నేను మొండిగోడల రౌడీని కాదు, నా సంగతి నీకు తెలుసుగా. తెలిసే కదండి మిమ్మల్ని తీసుకొచ్చింది. మీరు మాత్రం ఆ పతిపత్యం ఎదవల్నే, అదే ఇందాక ఊరేగింపులో గొడవ చేశారే ఆ ముగ్గురు గాడిద కొడుకుల్ని ఓ పట్టు పట్టాలి. ప్రతిపక్షం జిందాబాద్.